ఏపీలో గెలుపెవరిది? ఎక్కడ విన్నా ఇదే మాట, అందరిలోనూ ఇదే ఉత్కంఠ, ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ఇదే సమయంలో జ్యోతిష్యులు తమదైన పద్ధతుల్లో ప్రతిభాపాటవాలు చూపిస్తున్నారు. చక్రాలు వేసి గెలుపు గుర్రం ఎవరో నిర్ణయిస్తున్నారు. ఇలాంటి జ్యోతిష్యులందరికీ తమ ప్రతిభను నిరూపించుకునే బంపర్ ఆఫర్ వచ్చింది. టీడీపీ గెలుస్తుంది, గ్రహాలన్నీ సైకిల్కే అనుకూలంగా ఉన్నాయంటున్నారు ఒకరు. కాదు, వైసీపీనే గెలుస్తుంది, వైఎస్ జగన్ జాతకం దివ్యంగా ఉంది అంటారు మరొకరు. పవన్ కళ్యాణ్కు శుక్రదశ ఉన్నత స్థాయిలో నడుస్తోంది, ఆయనే కింగ్ మేకర్ అవుతారంటారు మరో జ్యోతిష్యుడు. చెప్పేవారంతా మంచి పేరున్న జ్యోతిష్యులే. పైగా తమ జ్యోతిష్యం ఫలానా సమయంలో ఫలానా సందర్భంగా నిజమైందని చెప్పినవారే. అయితే ఎన్నికల ఫలితాల వరకు వచ్చేసరికి లెక్కలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి వారే చంద్రబాబు జగన్ గెలుస్తారు అని చెబుతున్నారు, పవన్ కింగ్ మేకర్ అవుతారని కూడా అన్నారు. అయితే వీరిలో ఒక్కరు చెప్పింది మాత్రమే నిజమవుతుంది, అంటే మిగిలిన ఇద్దరు చెప్పింది అబద్ధమే. అంటే ఆ ఇద్దరు జ్యోతిష్యం చెప్పడంలో ఫెయిల్ అయినట్టేనా? ఇలాంటి వారి కోసం ఏపీ హేతువాద సంఘం ఒక సవాల్ విసురుతోంది. మే 23న వచ్చే ఫలితాలు అత్యంత ఖచ్చితంగా చెప్పేవారికి సన్మానం చేస్తామని ఏపీ హేతువాద సంఘం ప్రకటించింది. 5 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తారట. ఇంకేముంది, జ్యోతిష్యం చెబితే పోయేదేముంది, నిజమైతే ఎంచక్క సన్మానం జరుగుతుంది, పాపులర్ అవుతాం అని భావిస్తే పొరపాటే. ఎందుకంటే కరెక్ట్ చెప్పిన వాళ్లకు సన్మానం చేస్తారు సరే, మరి తప్పు చెబితే? ఇక్కడే అసలు చిక్కుంది. తప్పు చెప్పిన వారిని మోసం చేసినట్టు భావించి చీటింగ్ కేసు పెడతారట. ఉగాది రోజున అన్ని పార్టీల కార్యాలయాల్లో పంచాంగాలు చదివారు. ఈ ఏడాదంతా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, గ్రహ సంచారం ఎలా ఉందో పండితులు తమ స్టైల్లో చెప్పుకొచ్చారు. చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముగ్గురికి రాజయోగం ఉందన్నారు. ఇలాంటి వాళ్లకే సవాల్ విసురుతోంది హేతువాద సంఘం. ఇప్పటి వరకు ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యం చెప్పిన వారంతా తమ ఆహ్వానాన్ని అంగీకరించాలని, దమ్ముంటే సవాల్ స్వీకరించాలని సవాల్కు పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. ఎన్ని సర్వేలొచ్చినా, ఎవరికి వారే ధీమా వ్యక్తం చేసినా ఈవీఎంలు తెరిచే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం. దీనిపై అంచనాలకు రాలేక పార్టీలే నానా తంటాలు పడుతోంటే రోజుకో జ్యోతిష్యుడు పుట్టుకొస్తున్నారు. అందుకే హేతువాద సంఘం ఈ పనిచేస్తుంది. పార్టీ అధినేతల్ని మెప్పించేందుకు మాటలు చెప్పడం కాదు, నిజంగా మీరు చెప్పే జాతకంలో సత్తా ఉందని భావిస్తే రండి ముందుకు అంటున్నారు. అంత టాలెంట్ ప్రదర్శించి సరైన రిజల్ట్ చెబితే ఆ జ్యోతిష్యుడికి బంగారు భవిష్యత్తే. లేదంటే జ్యోతిష్యుడు కాస్త 420 అయిపోతారు అని హేతువాద సంఘం సవాల్ చేస్తోంది. మరి సిద్ధాంతులు, జ్యోతిష్యులు, వాస్తు నిపుణులకు ఆ దమ్ముందా?